మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ అస్నాద్లో సుమారుగా 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు పలువురు వార్డు సభ్యులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ కుమారుడైన గడ్డం వంశీ వారిని కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, తెలంగాణ వస్తే మన జీవితాలు మారతాయని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడు. గ్రామాల్లో సరిగ్గా రోడ్లు లేవు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఇలాంటి ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి మన తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. మనమంతా నవంబర్ 30న కాంగ్రెస్ కు ఓటు వేసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలే మారిపోతాయి అని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ ఏదైతే ప్రజలకు గమనించారో ఇప్పుడు ఆ నిజం బయటకు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత ఊరికే ఒక ఊరు లేదు, రోడ్డు లేదు, ఒక ఇంటికో ఉద్యోగం లేదు, మొత్తము ద్రోహాలు, ఘోరాలు, ఆత్మహత్యలు, నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ప్రజల మీద దాడులు చేసి కేసులు బుక్ చేసి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలే మారిపోతాయని చెప్పి ఇప్పుడు మన రాష్ట్రం మొత్తము నిరుద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను అందరికీ వాళ్ళ భవిష్యత్తు మార్చేస్తారని చెప్పి 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఒక నిరుద్యోగులే ఈ రాష్ట్రంలో పెరుగుతున్నారని చెప్పి మనకు కనిపిస్తుంది. ఈ ద్రోహాన్ని, ఈ ఘోరాన్ని మనము నవంబర్ 30 నాడు ఎదిరించాలి. ప్రతి ఒక్కరికి ఈ నిరుద్యోగుల ఉద్యమం ఈసారి చేతి గుర్తుకి ఓటేస్తే మన జీవితాలు మారుతాయి. ఇందిరమ్మ ఇల్లులు గుర్తు చేసుకొని ఈసారి ఓటేస్తే మళ్ళీ మీ అందరికీ ఇల్లులు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది. కాకా గారిని గుర్తు చేసుకుంటే తెలంగాణ రాకముందే ఈ ప్రాంతంలో 100,000 పైన ఉద్యోగాలు రావడం జరిగింది. అది ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ వచ్చింది, 400 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ తెప్పించారు అప్పుడు ఎన్టీపీసీకి. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించారు, రేషన్ కార్డు ఇప్పించారు. ఇవన్నీ కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పనులు. ఈ 10 సంవత్సరాలు అసలు మహిళల కోసము బేసిక్ శానిటరీ టాయిలెట్ కూడా లేదు. చాలా గ్రామాల్లో టాయిలెట్ కూడా లేని పరిస్థితి, నీళ్లు లేవు, ఈ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని చెప్పి మొత్తం ఒక పెద్ద స్కామ్, 300,000 కోట్ల స్కామ్ చేసినాడు ఈ కేసీఆర్ కేటీఆర్. వీళ్ళిద్దరూ జైలుకి పోతారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళిద్దరికి తగిన శిక్ష పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మన తెలంగాణ బాగుపడుతుంది. మన యువత ఏదైతే నిరుద్యోగులు అయి కూర్చున్నారో ఇక్కడ చెన్నూరులో అయితే అందరికీ తాగిచ్చి వాళ్ళని మాయాజాలం చేసి వాళ్ళ భవిష్యత్తునే కోల్పోయేలా చేశాడు. ఈ అన్నిటిని గుర్తు చేసుకొని మరొకసారి 30 నవంబర్ నాడు అందరూ చేతి గుర్తుకి ఓటేసి మీ భవిష్యత్తు మార్చుకోవాలని చెప్పి నేను.